ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే ఇప్పటికే మీరు లియో ట్రైలర్ అయితే చూసే ఉంటారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. ఈ మూవీ అసలు ఎల్సీయూకి లింక్ ఉందా లేదా, ఈ మూవీ స్టోరీ లైన్ ఏదై ఉంటుందని చాలామందికి చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. సో ఈ ట్రైలర్ని చాలాసార్లు చూసిన తర్వాత ఈ ట్రైలర్లో చాలా వరకు హిడెన్ డీటెయిల్స్ వదిలిగాయి. ఆ హిడెన్ డీటెయిల్స్తోనే ఈ వీడియో అయితే చేయబోతున్నాం. సో కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి. మూవీ అసలు ఎలా ఉండబోతుంది, ఈ మూవీకి ఎల్సీయూకి లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే వీడియోని చివరిలాగా చూడండి. సో వీడియోకి స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని కంటిన్యూ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మూవీ రివ్యూస్ అనేవి అండ్ అలాగే ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాం. సో ఛానల్ను కంటిన్యూ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఎటువంటి లేట్ లేకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ లియో మూవీ స్టోరీ లైన్ గురించి చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్కి క్యాపిటల్ అయిన సిమ్లా నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టియోక్ టౌన్లో జరిగే స్టోరీ అయితే ఇది. సో పార్థు అనే పర్సన్ తన వైఫ్ కూతురుతోటి ఒక బేకరీ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా గడిచిపోయే లైఫ్ వాళ్ళది. సో వాళ్ళ లైఫ్లో అనుకోకుండా పార్థుని చంపడానికి అయితే ఒకరు ట్రై చేస్తూ ఉంటారు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అసలు తన ఫ్యామిలీని చంపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనేది పార్థుకి అయితే తెలియదు. చేసేదేమీ లేకుండా మన పార్థు విలన్స్కి ఎదురు ఫైట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇదంతా ఎందుకు జరిగిందో పార్థు రీసెర్చ్ చేస్తే తెలిసింది లియో దాస్ గురించి. లియో దాస్ విలన్స్ చేసే ప్రతి పనికి కూడా అడ్డుపడుతూ ఉంటాడు. సో లియో దాస్ సేమ్ పార్థు లాగా ఉంటుందో, సో లియో దాస్ అనుకున్న పార్థుని చంపడానికి అయితే విలన్ గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇదంతా పార్థుకి అయితే అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. అసలు లియో దాస్ ఎవరు, సో లియో దాస్ ఎవరు, ఏం చేశాడు అనేది మనం మూవీ చూసే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం వచ్చేసి ఎల్సీయూకి లియోకి సంబంధం ఉందా లేదా. ఈ మాటని లోకేష్ కనకరాజ్ గారిని అడిగితే ఎల్సీయూకి లియోకి కనెక్షన్ ఉందా లేదంటే సో ఖచ్చితంగా మీరు మూవీ చూసే తెలుసుకోవాలి ఇలా వచ్చేసి చెప్పారు. అండ్ అలాగే ఏ ట్రైలర్ వదిలినా, ఏ టీజర్ వదిలినా అండ్ అలాగే ఏ సాంగ్ వదిలినా సరే లియోకి ఎల్సీయూకి కనెక్షన్ ఉందని ఎటువంటి దాంట్లో కూడా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో కానీ ఈ ట్రైలర్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే వదిలారు. సో ఈ ట్రైలర్ను కనుక 0.25x స్పీడ్లో చూస్తే కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే దొరికాయి. ఈ హిడెన్ డీటెయిల్స్ ఎటువంటి లేట్ లేకుండా ఇంకా చూద్దాం. సో ఎల్సీకి లియోకి కనెక్షన్ ఉందంటే సో ఉంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విక్రమ్ క్లైమాక్స్లో ఒక చైర్లో వచ్చేసి విక్రమ్ అయితే కూర్చుంటాడు. సేమ్ ఇదే చైర్లో వచ్చేసి హరిల్ దాస్ అయితే కూర్చుంటాడు. నాకు తెలిసినంత వరకు కూడా ఈ మూవీ వచ్చేసి విక్రమ్ మూవీకి కొన్ని సంవత్సరాల ముందు జరిగే స్టోరీ లైన్ అవ్వచ్చు. సో ఈ మూవీలో వచ్చేసి లియో ట్రైలర్లో స్టార్టింగ్లో ఒక సైకో క్యారెక్టర్ అయితే చూపిస్తారు. ఈ సైకో క్యారెక్టర్ సేమ్ వచ్చేసి రోలెక్స్ స్టైల్ అయితే ఉంటాడు. సో ఈ సైకో క్యారెక్టరే రోలెక్స్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంది. సో విక్రమ్ మూవీలో రోలెక్స్ ఇలా అంటాడు, వాడు వాడు బాబులు ఫ్రీగా ఇచ్చింది కాదు ఇది, ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి 27 ఏళ్ళ సమయం పట్టింది అంటారు. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంగేజ్లో రోలెక్స్ వచ్చేసి ఈ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. హరిల్ దాస్ అండ్ అలాగే ఆంటోనీ దాస్ని చంపే సామ్రాజ్యాన్ని స్థాపించుంటారు. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ రోలెక్స్ క్యారెక్టర్ గురించి ఇలా అన్నారు, రోలెక్స్ అనేవాడు చైల్డ్హుడ్ నుంచి చాలా క్రూయల్ పర్సన్. సో మంచివాడి నుంచి చెడ్డవాడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దీన్ని బట్టి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మన రోలెక్స్ వచ్చేసి చిన్నప్పటి నుంచి సైకో అండ్ అలాగే చిన్నప్పటి నుంచి చాలా క్రూయల్ పర్సన్. ట్రైలర్ లాస్ట్లో లియో సిగ్నేచర్ షాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే షాట్ వచ్చేసి మనం వచ్చేసి విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారిని చూడొచ్చు. సేమ్ ఇదే విధంగా వచ్చేసి షార్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మళ్ళీ చైర్లో సీన్ అయితే ఉంటుంది ఒక అమ్మాయిని పడుకోబెట్టుకొని. సేమ్ ఇదే షార్ట్ కూడా కమల్ హాసన్ గారు అయితే చేస్తారు విక్రమ్ మూవీలో. ఈ విధంగా చాలానే వదిలేరు ఎల్సీయూకి పార్ట్గా. సో ఈ విధంగా వచ్చేసి ఎల్సీయూకి సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి. సో మరి ఉందో లేదో అనేది చివరిదాకా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడాల్సిందే. ఇదనమాట ఈ వీడియో. సో ఈ వీడియోని చాలా కష్టపడి చేయడం జరిగింది అండ్ అలాగే ఈ వివరాలను మేము సేకరించడానికి చాలాసార్లు ట్రైలర్ చూడటం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో మన ఛానల్ని కంటిన్యూ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియో ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.